ఈ రోజు మనం చూస్తాం ఉదాహరణలు కింద ఇచ్చిన చిత్రంలో సౌష్ఠవ రేఖలను గీయండి మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాం ఏ గీత వెంబడి చిత్రాన్ని మర్చినప్పుడు రెండు భాగాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయో ఆ రేఖనే సౌష్ఠవ రేఖ అనగా లైన్ ఆఫ్ సిమెట్రీ అంటారు ఇక్కడ మనం కేంద్రం కేంద్రంగాండా వెళ్లే గీతను గీస్తే అది ఇచ్చిన ఆకారాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తుంది అవి ఒకదానికొకటి ఏకీభవిస్తాయి అంటే ఇదొక సౌష్ఠవరేఖ ఇదే విధంగా ఇచ్చిన చిత్రంలో మొత్తం ఎనిమిది సౌష్ఠవరేఖలను గీయవచ్చు తదుపరి ఉదాహరణ ఇచ్చిన చిత్రాలను చూసి కనుగొనండి ఒకే సౌష్ఠవరేఖను కలిగి ఉన్న ఆకారాలు రెండు సౌష్ఠవరేఖలను కలిగి ఉన్న ఆకారాలు రెండు కంటే ఎక్కువ సౌష్ఠరేఖలను కలిగి ఉన్న ఆకారాలు సౌష్ఠవరేఖలు లేని ఆకారాలు చిత్రం ఏ గురించి మాట్లాడుకుంటే దీన్ని నిలువుగా సగానికి మడతపెట్టినప్పుడు ఆకారం సగం మిగిలిన సగంతో ఏకీభవిస్తుంది ఇది కాకుండా ఏ విధంగా మడిస్తే మనకి రెండు ఏకీభవించే భాగాలు లభించవు కాబట్టి మొదటి చిత్రంలో కేవలం ఒక సౌష్ఠవ రేఖ మాత్రమే ఉందని మనం చెప్పగలం ఇదే విధంగా మనం జీ హెచ్ మరియు ఐలను పరిశీలిస్తే ఈ చిత్రాల్లో ప్రతి ఒక్క చిత్రంలో ఒక సౌష్ఠవరేఖ మాత్రమే ఉంది కాబట్టి ఇవన్నీ చిత్రాలు ఒక సౌష్ఠవరేఖను కలిగి ఉన్న ఆకారాలు చిత్రం బి గురించి మాట్లాడుకుంటే దీన్ని నిలువుగా సగానికి మడిచినప్పుడు ఆకారం యొక్క సగభాగము మిగిలిన మరో సగభాగంతో ఏకీభవిస్తుంది ఇదేవిధంగా దీన్ని ఒక మూల నుండి సగానికి మడిచినప్పుడు కూడా దీని రెండు భాగాలు ఏకీభవిస్తాయి ఇది కాకుండా వేరే ఏ విధంగా మడిచినా కూడా మనకి రెండు ఏకీభవించే సమభాగాలు లభించవు కాబట్టి రెండవ ఆకృతిలో రెండు సౌష్ఠవరేఖలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు ఇది కాకుండా ఇచ్చిన చిత్రాల్లో చిత్రం కేలో కూడా రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి కాబట్టి చిత్రం బి మరియు కె రెండు సౌష్ఠవరేఖలు గల ఆకారాలు ఇదే విధంగా మీరు ఇప్పుడు రెండు కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆకృతులను కనుగొనగలరా ప్రయత్నించండి సరే మేమే చెప్తాం ఇక్కడ డి ఎఫ్ మరియు ఎల్ ఆకారాలు రెండు కంటే ఎక్కువ సౌష్ఠ రేఖలను కలిగి ఉంటాయి మనం చూస్తే ఇక్కడ సి మరియు ఈ ఏ సౌష్ఠవ రేఖలు లేని ఆకారాలు అనంతమైన రేఖలు ఒక వృత్త కేంద్రం గుండా వెళ్లగలవు కాబట్టి వృత్తం అనంతమైన అనేక కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఆసక్తికరమైన ప్రశ్నను సొంతంగా పరిష్కరించండి మ్యాథమెటిక్స్ ఈ పదంలో రెండు సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న అక్షరాలని కనుగొనండి ఈరోజు మనం సౌష్ఠవ రేఖల యొక్క ఉదాహరణలు చూశాము తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ తప్పులను చూద్దాం